గౌతమి. గుడెం గుండాలు అదరాలి, కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ కాంగ్రెస్ నాయకులు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించే 11 మంది నాయకులు ఏకమై టిఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. मरी मैदान कांग्रेस पार्टी मेमंदर पटाचेरु विजय चूपी కాంగ్రెస్ పార్టీ జెండా పదవికి పదవే లెక్క నా పదవి తీసుకున్నారు మేమందరం కలిసి ఆ పదవి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికారంలోకి రాకముందు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి రాకముందు తెలంగాణ గురించి మరి ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకతాటిపై వచ్చి సకల జనల సమయంతో మరి టిఆర్ఎస్ పార్టీ మరి దాన్ని ఏం చేసుకొని మరి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రము మరి సోనియా గాంధీ పుణ్యమాని రావడం జరిగింది. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని తీసుకుపోవడం వల్లే పోకపోవడం వల్లే మరి అధికారంలోకి రాలేకపోయింది. ఎందుకంటే కేసీఆర్ ఒక మాయల మరాఠి కాబట్టి చీటర్ కాబట్టి మోసగాడు కాబట్టి ఆయన ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు తెలుసు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు ఆయన వెంబడి పనిచేయడం జరిగింది. నిజంగా పని చేసిన తర్వాత నేను 37 గౌరవంగా తెలుగుదేశంలో పనిచేయడం జరిగింది. తెలుగుదేశంలో పనిచేసిన తర్వాత ఒక సంవత్సరం క్రితము మాయమాటలు చెప్పి మీకెందుకు నేనున్నాను 100కి 100% మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యే టికెట్ గురించి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, కేవలం మైపాలరెడ్డి రోడ్ గారికి. కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మరి కేసీఆర్ గారు చేయి పట్టుకొని రూములోకి తీసుకెళ్లి సపాధ్యాయుడి టికెట్ ఇస్తున్నాను, ఆయన అవినీతి పరుడు, కోట్ల రూపాయలు సంపాదించిండు, ఫ్యాక్టరీలను కొల్లగొట్టిండు, రియల్ ఎస్టేట్లను బాధ పెట్టిండు, ఏ కార్యకర్త కింద గౌరవం ఇవ్వలేదు, ప్రజలకు గౌరవం ఇవ్వలేదు కాబట్టి అతనికి టికెట్ ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. కానీ తీరా చూసిన తర్వాత మరి ఎన్ని కోట్లు తీసుకున్నారో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కానీ సుమారు 1 కోట్ల రూపాయలు తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు గ్రామం తిరిగి మరి నీతులు పలుకుతా ఉన్నారు. హరీష్ రావు గారు అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ పోతుందని. నేను ఒకటే అడుగుతున్నాను, మేనిఫెస్టోలో పెన్షన్ పోతున్నదా అని అడుగుతా ఉన్నాను. కనీసం సంస్కారం ఉండాలి. 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ప్రజల్లో ఉండి ఉద్యమంలో పాల్గొని మాయమాటలు తప్పుడు మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రాజెక్టులను ఎవరైనా ఆపేశారా? ఆపేయరు. ప్రజలు ఊరుకుంటారా? ఈ తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ పార్టీ కాబట్టి ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ రాష్ట్రంలోనైతేనేమి ఈ దేశంలోనైతేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుని కట్టడం జరిగింది. మరి ఈరోజు కేసీఆర్ గారు అయితేనేమి 4 స్తంభాలాట ఆడుతూ ఉన్నారు. వాళ్ళ అన్న కొడుకు మరి రాజ్యసభ సీట్ ఇస్తారు,
हरीश रावु सपाध्यक्ष राज्यसभा सीधिस्ताने सतोष तो ना मनमरा अमेरिका वे वरकू वाल अंदक मैं राज्यसभा सीट इवान जी मैं मुद्राज सीट इतना जरिए मैं मुद्राज की यह रोज उपयोग पड़े व्यक्ति मैं अत की बंद प्रकाश इविदे प्रति पेद पेरना नमस्कार मैं इक पत्रिका मित्रुलु मीडिया मित्रुलु अंदर ना तला नमस्कार मैं कांग्रेस पार्टी को राव मुख्य कारण मैं अंदर केसीआर एम चेसो आ रोज सोनिया गांधी दी ने दलित मुख्यमंत्री ने चाजी आम का मोक् मैं आड़के आम तो अनौंस वर्वा नैने मुख्यमंत्री अकटी मुख्यमंत्री अन तरह इकड़ा प्रजल मोसम से अगर सोनिया गांधी मोसम से मैं आये कार्यकर्ता आये नायक अंदर मोसम से जी मकड़ी मैं आये प्रभुत् तरह एनो पधका चपाड़ो मैं पधकना अमल मैं मुस्लिम 12% रिजर्वे इकड़ा वी मैं मी अंदर तस रूल याबाई वेल को केसीआर अपजेसा मैं अंत मन मिगल बजेट उम्मीद राष्ट्र आंध्र प्रदेश उन्नपड़े 60 కానీ నాలుగున్నర సంవత్సరాల రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మన ఒక్కొక్కరికి 50,000 రూపాయలు మన మీద అప్పేసిండు అంటే ఈ అప్పు మనం తీసుకోవాలంటే మన ట్యాక్స్ల రూపమో కరెంట్ బిల్ల రూపమో ఏదో రూపంలో మనం కట్టాల్సి వచ్చింది ఈరోజు అందుకనే ఈరోజు మా యొక్క మనసు చెదిరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మరి అక్కడ చంద్రలో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలి మరి ఇక్కడ స్టేట్ లో మన ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పటంజరి గడ్డ మీద మాలో ఎవర్కొక్కరికి ఇచ్చినా మా కార్యకర్తకి ఇచ్చినా తెలంగాణ ఇక్కడ పటంజరిలో నేను ఎమ్మెల్యే కాండిడేట్ జెండా ఎగరేస్తామని చెప్పుకోవాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869